నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపలం గ్రామంలో వైసీపీ మండల నాయకురాలు జగ్గారపు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తరుణం రాణి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడుతూ జానకిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ ని ఎర్రంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ బలపరిచిన అభ్యర్థిగా తగరం రాణిని ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. అట్లాగే 12 మంది వార్డు మెంబర్లను కూడా పార్టీ బలోపేతం చేసింది. దీనికి పార్టీ మద్దతుగా ఎమ్మెల్యే గారు అబ్జర్వర్ వద్దన శ్రీని గారు కూడా వచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన చేసే పథకాలను జనంలో తీసుకెళ్తూ ప్రతి కుటుంబంలో కూడా ఆయన ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేశారు. కాబట్టి మేము గెలవడానికి సీఎం గారి కృషి దీనిలో ఫలిస్తుందని ఆశిస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు వైఎస్ఆర్ గ్రూప్ అని చెప్పుకొని తిరగటం జరుగుతుంది. వారిని ఈరోజు పార్టీ పరంగా మేము ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. రెబల్స్ అందరూ కూడా పార్టీ కాదని చెప్పడం జరుగుతుంది. పార్టీ అభ్యర్థి గెలుపుకు కారణం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మండలంలో కూడా ప్రతి పంచాయతీ మనం గెలవడానికి ముందంజలో ఉన్నాము. అట్లాంటి రెబల్స్ చెప్పిన వాళ్ళని కూడా మేము ఖండిస్తూ నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామం నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ ని కానుకగా ఇవ్వాలని మేమందరం కూడా సర్వశక్తుల కృషి చేస్తున్నాము. గెలుపుకు ముందంజలో ఉన్నామని చెప్పి ఇందు మూలంగా